ఈ ఏజ్లో అంటే చాలామంది ఆర్టిస్టులు మీ ఏజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఆరోగ్యాలు పాడైపోవడము, లేకపోతే వాళ్ళు కనుమరుగైపోవడము, అవుట్ ఆఫ్ మార్కెట్ అయిపోవడము, ఎన్నో కారణాలు. బిహేవియర్ వల్ల కూడా కనుమరుగైపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరండి? అలా తెలిసిన వాళ్ళు రాజనాల్ గారు. అంటే బిహేవియర్ అంటే వారికి పాపం పూర్వం ఏకైక విలన్ ఆయన. అవును, ఏకైక విలన్. అవునండి. అసలు రామారావు కాంతారావు గారు హీరో అయితే ఆయన కంటే ఒక రూపాయి ఎక్కువ ఉండని ఇది చేసి చేసినటువంటి వ్యక్తులు లాస్ట్ స్టేజ్కి వచ్చేవాడికి పాపం చాలా కష్టాలు పడి నేను అనుభవించానండి. ఒక కలెక్టర్ గారు ఒక ప్రోగ్రామ్ ఇస్తా చేస్తూ ఆయనకి ఇచ్చాను నేను ఒక క్యారెక్టర్, బాబుమోహన్ గారు నా మీద అభిమానంతో బాబుమోహన్ గారు వచ్చి చేశారు ఒక క్యారెక్టర్ చేస్తే ఆ లాంగ్వేజ్ తెలంగాణ లాంగ్వేజ్లా ఉండాలి అని బాబుమోహన్ గారు చెప్పేసరికి నువ్వు నాకు చెప్పేంతటా అడివా అదే అని చెప్పి ఆయన చాలా ఇదైపోయారు, రేజ్ అయిపోయారు. అనరాని మాటలతో ఈయన ఫీల్ అయిపోయారు, చాలా అనకూడని మాటలు. సో ఇవన్నీ అదే కాకుండా ఆయన మీద అభిమానంతో రాజనాల్ గారి మీద అభిమానంతో చిరంజీవి గారు క్యారెక్టర్ ఇప్పించారు బాపిరెడ్డి గారు, దాంట్లో నేను ఉన్నానండి. బాపిరెడ్డి గారు నా ప్రొడ్యూసర్ ఫస్ట్ రంభావరోస మేనక ఉంటే చిరంజీవి గారు వచ్చే లోపల రాజనాల్ గారు తీద్దామని కెమెరా తీసి వచ్చేసి ఈయన రెడీ అన్నారు. ఈయన పాపం లేచి అక్కడ వరకు వచ్చే లోపల చిరంజీవి అనుకోకుండా వచ్చారు. ఎవరు తీస్తారు? ఈయన మార్కెట్ పెద్దది కదా, అయ్యా హీరో హీరోలు తీస్తారు కానీ మనకు తీయరు కదండి. పైగా మనం ఎలా వచ్చాం? మీరు చెప్తేనే వచ్చాం అభిమానంతో. ఆ డబ్బులు అది ఇప్పించి మనల్ని కాపాడాలని వారు చెప్తాను. ఆయన కోపం వచ్చింది, కోపం వచ్చి ఇలాగా ఇండస్ట్రీ మేమంటే గౌరవం లేదు, మాది తీస్తారా, మాది షార్ట్ పెట్టి వెంటనే కట్ చేసి హీరో తీస్తారా, హీరో కదా మనకు వేషం ఇప్పించాడు. సో ఇలాగా బిహేవియరు. సో ఇవన్నీ చూసి మేము నేర్చుకున్నామండి ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి. అప్పుడు మరి కంటిన్యూ అయ్యారా రాజనాల్ గారు ఆ సినిమాలో? కంటిన్యూ అయ్యారు, ఇస్తారు. చిరంజీవి గారు పెద్ద మనసు అండి. చిరంజీవి గారి గురించి ఈ మధ్యన కొంతమంది ఆర్టిస్టులు ఏం చేశాడు ఇండస్ట్రీకి, ఏంటి ఇది అది ఇది అని మీరు చూసారో లేదో అవునండి అన్నారు, కానీ అది తెలియకండి వారికి, ఆర్టిస్టులకు తెలియక. నాకు తెలుసు, నేను ఎన్నోసార్లు చూశాను. నా స్నేహితులుకి ఎంతమందికి ఆయన హెల్ప్ చేయటం చూశానండి, ఎవరికి తెలియకుండా వేలాది వేల రూపాయలు. ఇప్పుడు కాదండి, ఇన్ ద బిగినింగ్ డేస్ ఆల్సో. సో అప్పటి నుంచి ఆ మనస్తత్వం ఉంది. అంటే ఒక 5,000 10,000 ఒకరికి ఇచ్చాడంటే అప్పుడు ఒక గ్రౌండ్ 5,000 10,000 అండి. ఇవాడంటే ఒక గ్రౌండ్ 3 కోట్లు అంటే 3 కోట్లు ఇచ్చినట్టే మీకు. అరే ఒకడికి ఒక 5,000 సహాయం చేశాడంటే ఆ రోజుల్లోనే ఆయన చేసేవాడు కృష్ణదాస్ గారు. ఆయన ఎంత సహాయం చేస్తారండి? కృష్ణదాస్ గారు షూటింగ్ వచ్చారంటే 10 మందికి ఆయన తినేది ఎంత, ఈయన 10 మందికి భోజనం 20 మందికి వస్తుంది. రాజుబాబు గారు షూటింగ్ వచ్చారంటే ఆయన అంతే. ఇంకెవరండి రాజనాల్ గారి లాగా మళ్ళీ? అంటే ఇప్పుడు రాజనాల్ గారు అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు లేరు కాబట్టి బాధపడరు కాబట్టి నేను చెప్తున్నా. అదే వారు ఉండుంటే నేను అనకూడదు కదా, అవును బాధపడతారు కదా. ఆయన కొంచెం హార్టీ టెంపర్మెంట్ ఉండేదండి ఆయనకి. చాలామందికి ఉందండి, ఇప్పటికీ ఉంది. అందుకే అవకాశాలు రాకుండా కనుమరుగైపోయారు అని మీరు అంటుంటే అవును, దానికి అనేక కారణాలు. ఇది కూడా ప్రధానమైన కారణం. కాంతారావు గారు లక్కలేక లక్కలేక ఆయన మంచి బిహేవియర్ అండి. సినిమాలు తీయటం వల్ల పాడయ్యారు లక్కలేక. దోబ్రా కూడా కదా కాంతారావు గారు? లేదండి, దోబ్రా ఏమీ ఉండదు బాబు. మేమే ఆ విధంగా వస్తే మేమే దోబ్రా మనుషులు. ఓకే, ఆయన కాదండి. మేము కలిసి సీరియల్లో కూడా పనిచేసామండి. ఓకే, కృష్ణ గారి సీరియల్లో ఆయన, నేను, కాంతారావు గారు, నేను, అన్నయ్య అనే సీరియల్ ఈటీవీ వాళ్ళు తీశారు, కృష్ణ గారు హీరో. అవునండి, పిసి రెడ్డి గారు. సో అట్లా బిహేవియరు మంచిదైనా లక్ ఫేవర్ చేయలేదండి. లేకపోతే చివరి వరకు కూడా ఆయన చేసుకుంటే ఉండొచ్చు తాతగారి వేషం అయ్యి. అవునండి, రాలేదు. మరి ఆయన ఏమి చెడు ఎవరిని ఒక మాట, పద్మనాభం గారు కానీ, పద్మనాభం గారు కూడా ఏమిస్తే అది తీసుకుని వెళ్ళేవారే కానీ ఒక మాట అనరండి.